हाई अंडी, वेलकम बैक टू मै चैनल। वीडियो वच्चेसी मन इंट्लो एला सेल्फ्लु कबोर्ड्स उंटाय कदंडी, वीट्लो मनं बट्टलु पेड़ुतू उंटामंडी, डेली यूज चेसे बट्टलु। इलांटी बट्टलु पेट्टेटप्पुडु एंटंटे मनं मडत पेट्टे विधानंलोने आ बट्टलु अंदंगा उन्नाया लेवा कबोर्ड्स अनेटिवि तेलिसिपोतायंडी। एंटंटे मनं बट्टलु मडत पेट्टेटप्पुडु आ बट्टल षेप वच्चेसी स्क्वेर लेकपोते रेक्टांगल षेप लो वच्चेटट्लु चूसुकोवाली। अला गनुक मनं बट्टलु मडत पेट्टुकुंटे चाला नीट गा उंटायंडी, चूडडानिकि कूडा अंदंगा उंटायि। నేనికడైతే అయితే ఐరన్ అనేది మధ్యాహ్నం పూట పడుకోకుండా ఐరన్ చేసుకుంటానండి బట్టలు అనేటివి। అండ్ చూడండి చాలా నీట్గా ఉన్నాయి కదండి మడత పెట్టడానికి కూడా। అండ్ నేను ఇక్కడైతే ఐరన్ చేసిన బట్టలన్నీ ఒక దగ్గర పెడతాను, అండ్ మనకి ఈజీగా ఉంటాయండి చూడడానికి। అలాగే షర్ట్స్ కూడా మనం ఐరన్ చేసుకొని పెట్టుకోవడం వల్ల ఎక్కువ రోజులు అంటే పోగులు రాకుండా షర్ట్స్ కూడా అందంగా కనిపిస్తాయి। నేను ఇక్కడైతే పై కబోర్డ్లో వచ్చేసి మా హస్బెండ్ బట్టలు అనేటివి పెడుతున్నానండి। దేనికి దానికి సెపరేట్ పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది। అండ్ మనము ప్యాంట్స్ విధంగా అయితే మనము మడత పెట్టుకోవాలి। మన ప్యాంట్స్ ఏంటంటే ఎండలో నుంచి తీసిన వెంటనే మడత పెట్టుకోవడం వల్ల ప్యాంట్స్ ఏంటంటే ముడతలు లేకుండా నీట్గా ఉంటాయండి। జీన్స్ ప్యాంట్స్ అయినా ఫార్మల్ ప్యాంట్స్ అయితే ఐరన్ చేయాలి, జీన్స్ ప్యాంట్స్ అయితే కొంతమంది చేస్తారండి, అలా చేయకూడదు, ముడతల్లాగా మొత్తం వచ్చేస్తూ ఉంటాయి। మనం ఎండలో నుంచి తీసిన వెంటనే మనం మడత పెట్టుకుంటే చూడడానికి ముడతలు లేకుండా నీట్గా ఉంటాయండి జీన్స్ ప్యాంట్స్। ఈ విధంగా నేనైతే సపరేట్గా పెట్టేస్తానండి దేనికి దానికి। అండ్ నేను ఇక్కడ షర్ట్స్ పక్కన అయితే జీన్స్ ప్యాంట్స్ ఇవన్నీ అక్కడ పెడుతున్నాను, మా హస్బెండ్ బట్టలు సపరేట్గా పెడతాను। అండ్ మా బట్టలు ఎవరు వాళ్ళకి సపరేట్గా పెట్టుకుంటే మనకి అంటే కన్ఫ్యూజ్ ఉండదండి, మన బట్టలు మన దగ్గర ఒక దగ్గర ఉన్నాయి అన్నట్టు ఫీలింగ్ అనేది ఉంటుంది। అండ్ ఇక్కడ నేను షార్ట్స్ కూడా మా హస్బెండ్ షార్ట్స్ కూడా ఆ బట్టల పక్కన పెట్టేస్తానండి। అంటే ప్యాంట్స్లో మాత్రం షార్ట్స్ ఇవేమి కలపను, దేనికి దానికి సపరేట్గా పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది అండ్ నీట్గా ఉంటాయండి కబోర్డ్స్ కూడా। అండ్ టీషర్ట్స్ కూడా మనకు షేప్ కూడా సేమ్ ఆ రెక్టాంగిల్ స్క్వేర్ షేప్లో వచ్చేటట్లే చూసుకోవాలండి। టీషర్ట్స్ కూడా మనం ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాము, ఎలా పడితే అలా మడత పెట్టేస్తూ ఉంటామండి। అండ్ అలాగే నేను కర్చీఫ్స్ కూడా నీట్గా మడత పెట్టి మా హస్బెండ్ బట్టల్లో పెడతాను, మనకి ఈ అంటే అందుబాటులో ఉంటాయండి, ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు మనకి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది, చూడడానికి కూడా నీట్గా ఉంటాయండి బట్టలు మడత పెట్టుకుంటే। నేను మా సారీస్ కూడా ఈ విధంగానే మడత పెట్టుకుంటానండి, దేనికి దానికి బ్లౌజ్ అనేది పెట్టుకుంటే మనకు తీసుకోవడానికి ఈజీగా ఉంటుందండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడండి। నేనైతే సపరేట్గా సారీస్ అనేటివి మడత పెట్టాను, అండ్ పక్క కబోర్డ్లో వచ్చేసి నేను ఈ విధంగా అంటే శారీ పెట్టుకోట్స్ అనేటివి పెట్టాను, లంగాలు ఈ విధంగా। తర్వాత అంటే పూజలకి ఇవన్నీ కట్టేటివన్నీ నేను ఒక దగ్గర పెట్టానండి, మనం డైలీ మామూలు కట్టుకోవాల్సినవన్నీ ఒక దగ్గర సైడ్కి పెట్టాను, దేనికి దానికి సపరేట్గా పెట్టుకుంటే చాలా మంచిది। అండ్ మనం డేట్స్ టైంలో ఈ విధంగా బట్టలు అనేటివి ముట్టేస్తూ ఉంటాం కదండి, అలా ముట్టకుండా డేట్ వచ్చేటప్పుడు మనకు ముందుగా సిమ్టమ్స్ తెలుస్తాయి కదండి, ఆ బట్టలు అనేటివి మనం సపరేట్గా పెట్టుకోవాలి। అంటే మనం డేట్కి వేసుకున్న బట్టలు అనేటివి ఎప్పుడూ పూజ చేసేటప్పుడు మాత్రం వేసుకోకూడదండి, నెలసరి సమయంలో వేసుకున్న బట్టలు। నేనైతే ఎక్కువగా అయితే నేను ఇలాంటి కుర్తాస్ అనేటివి ఎక్కువగా వెయ్యను, ఎప్పుడో ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే వేస్తానండి। నేను ఎప్పుడైతే అనార్కలి టైప్ అంటే కట్స్ లేకుండా అంబ్రెల్లా టైప్ ఉన్న కుర్తాస్ మాత్రమే వేస్తానండి ఇలాంటి చూడండి। నేను ఇలాంటివి అయితే చాలా తక్కువ ఉంటాయి నా దగ్గర బట్టలు అనేటివి, ఇలాంటివి మాత్రం ఎక్కువగా ఉంటాయి అంటే అంబ్రెల్లా టైప్ ఉన్నవంటే కట్స్ లేనివి అయితే ఎక్కువగా ఉంటాయండి। అండ్ నా దగ్గర అయితే హెవీ డ్రెస్సెస్ అయితే ఏమీ ఉండవు, మామూలు ఇలాంటి టాప్సే నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా టాప్సే వేస్తానండి, అండ్ అఫీషియల్గా నీట్గా ఉంటాయి। ఎప్పుడైనా మీరు హెవీ డ్రెస్సెస్ ఎందుకండి అంటే ఎవరి ఇష్టం వాళ్ళది, బట్ నాకు మాత్రం ఇలా సింపుల్గా ఉండడం అంటే చాలా ఇష్టము। అండ్ నేను ఇక్కడైతే ఒక ఏ టైప్ ఉన్న డ్రెస్సులు అనేటివి ఒక దగ్గర పెట్టేశాను, అండ్ లెగ్గిన్స్ కూడా నేను సపరేట్గా పెట్టేస్తానండి, అంటే ఏ కలర్ ఏంటి అనేది మనకి ఈజీగా కనిపిస్తే మనం సపరేట్గా మడత పెట్టుకుంటే। అండ్ లెగ్గిన్స్ కూడా మనకి చూడండి ఎక్స్ట్రా పార్ట్ ఉన్నది ఫోల్డ్ చేసి మనం లెగ్గిన్స్ కనుక మడత పెట్టుకుంటే ముడతలు లేకుండా చాలా నీట్గా ఉంటాయండి లెగ్గిన్స్, నేను ఎప్పుడు ఇదే విధంగా మడత పెడతాను చూడండి। లెగ్గిన్స్ అండ్ యాంకిల్ ఫిట్స్ అనేటివి నేను ఈ విధంగా దేనికి దానికి సపరేట్గా మడత పెట్టాను। అండ్ మనం స్కార్ఫ్స్ కానీ లేకపోతే దుప్పాటాస్ చున్నీస్ ఉంటాయి కదండి, ఇవి కూడా మనము డ్రెస్సెస్ మధ్యలో కాకుండా ఇవి చున్నీస్ అన్నీ ఒక దగ్గర అండ్ లెగ్గిన్స్ అన్నీ ఒక దగ్గర పెట్టుకుంటే చూడడానికి అందంగా కనిపిస్తాయి। కింద కబోర్డ్ వచ్చేసి నేను ఈ విధంగా నా బట్టలు పెట్టుకుంటున్నానండి, ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా అనర్కలి కుర్తీస్ ఇలా ఉంటాయి కదండి అంబ్రెల్లా టైప్, ఆ టైప్ అనే బట్టలు అనేటివి దీంట్లో పెట్టుకుంటున్నాను। అండ్ దాని పక్కన వచ్చేసి ఇలా అంటే ఎప్పుడు వేయనండి, ఎప్పుడో ఒకసారి వేస్తాను, ఇలా కట్స్ ఉన్న టాప్స్ అయితే ఇంట్లోనే వేస్తాను, బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం వేయనండి। అండ్ లెగ్గిన్స్ కూడా సపరేట్గా పెట్టి అండ్ స్కార్ఫ్స్ చున్నీస్ అనేటివి ఒక దగ్గర పెట్టాను।
చూడడానికి నీట్గా ఉన్నాయి కదండి. అండ్ ఇంకోటి ఏంటంటే పిజ్జా ఆర్డర్ చేస్తే ఇలాంటి కవర్ అనేది వచ్చింది. కవర్ వేస్ట్గా ఎందుకు పడేయడం అని ఇందులో ఐరన్ చేయవలసిన బట్టలు అనేవి అందులో పెట్టాను. అన్నీ ఒకేసారి చేస్తాను, అంటే రోజుకు ఒకటి అలా చేయనండి. ఎక్కువ బట్టలు అయిన రోజు అప్పుడు అలా చేసుకుంటాను. అండ్ దాని పక్కన రెయిన్ కోట్ పెట్టాను. అండ్ కింద వచ్చేసి వాష్ చేసిన డోర్మెట్స్ ఎక్స్ట్రా ఉంటాయి కదండి, అవైతే పెట్టాను. అండ్ ఇంకో కబోర్డ్ వచ్చేసి విధంగా నా జ్యువెలరీ బాక్స్ అనేది పెట్టాను, 1 గ్రామ్ గోల్డ్ గాజులు కానీ ఏవైనా ఆ విధంగా. దాని పక్కన వచ్చేసి పర్ఫ్యూమ్స్ అనేవి, మా ఇంట్లో అయితే పర్ఫ్యూమ్స్ ఎక్కువగా ఉంటాయండి, బాడీ స్ప్రే పర్ఫ్యూమ్స్ కానీ. అండ్ దాని పక్కన హెయిర్ డ్రయర్ అండ్ హెయిర్ బడ్స్, అంటే యూ ట్యాబ్లెట్స్, మెడిసిన్స్, ఇవన్నీ పర్స్ ఇవన్నీ ఇక్కడే పెట్టేస్తానండి. చూడడానికి చాలా నీట్గా ఉన్నాయి కదండి. అండ్ పైన ట్రావెల్ బ్యాగ్స్ కనిపించకుండా ఇలా ఒక క్లాత్తో అయితే కవర్ చేశాను, చూడడానికి నీట్గా ఉన్నాయి. మీరు కూడా ఈ విధంగా నెలకోసారి లేకపోతే వారంకి ఒకసారి బట్టలు మడత పెట్టుకోండి. థ్యాంక్ యూ.